హాయ్ హలో వెల్కమ్ టు భువికా టీవీ. ఈరోజు మనం వీడియోలో లో బ్యాక్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం పట్టుపోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లో బ్యాక్ ఎక్సర్సైజెస్ అన్నమాట. మనం చెప్పబోయే ఈ బెస్ట్ ఎక్సర్సైజెస్ వల్ల మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నా మీకు త్వరగా రిలీఫ్ రావడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజెస్ ఏంటో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రసిప్ లెగ్ అండ్ ఆర్మ్ రైజింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. మనం ఏ అయితే ఆర్మ్ లిఫ్ట్ చేసామో దాని ఆపోజిట్ లెగ్ అనేది రైజ్ చేయాలన్నమాట. ఇలా దీన్ని మనం 10 to 15 seconds హోల్డ్ చేయాలి. 5 to 6 రిపిటేషన్స్ చేయాలన్నమాట. తర్వాత ఇంకొకటి 10 to 15 seconds హోల్డ్ చేయాలి. 5 to 6 రిపిటేషన్స్ చేయాలన్నమాట. సో మనం ఈ ఎక్సర్సైజెస్ అనేది చేస్తే మనకి లో బ్యాక్ అనేది తొందరగా తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎరోప్లేన్ ఎక్సర్సైజ్ అన్నమాట. మన వెయిట్ అంతా మన స్టమక్ మీద వదిలేసి మనం 2 hands 2 legs చేయాలి. ఇలా 10 seconds హోల్డ్ చేయాలి. 10 to 15 రిపిటేషన్స్ చేయాలన్నమాట. మరి ఈ ఎక్సర్సైజ్ అనేది మనం 10 to 15. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజ్ అన్నమాట. మన బ్యాక్ని ఇలా లోపలికి పుష్ చేసేసి హెడ్ని పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇలా మన బ్యాక్ని లోపలికి 10 to 15 seconds లోపలికి పుష్ చేసి హోల్డ్ చేయాలి. మళ్ళీ నార్మల్కి వచ్చేయాలన్నమాట. సో దీన్ని మనం 10 to 15 రిపిటేషన్స్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి క్యామెల్ మన బ్యాక్ని వచ్చేసి పైకి పుష్ చేయాలి. పైకి పుష్ చేసి 10 to 15 seconds హోల్డ్ చేయాలి. చేశాక మళ్ళీ నార్మల్కి రావాలి. బెస్ట్ ఎక్సర్సైజెస్ మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తప్పకుండా చేయండి. మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ అనేది రావడం జరగదు. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా పైన ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.